సో పేరెంట్స్ ఉండేటప్పుడు అంటే లైక్ మీకు ఈ యాక్టింగ్లో కానీ అంటే ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది, తర్వాత ఎలా పేరెంట్స్ ఎలా చెప్పేవాళ్ళు? పేరెంట్స్ ఉన్నంత వరకు నాకు ఇండస్ట్రీకి సంబంధమే లేదు. సంబంధం లేదు లేదు బికాజ్ వాళ్ళ ఆ కేటగిరీ మనది కాదు. ఐ మీన్ బ్రాహ్మిన్స్ అంటే మనం ఆ ఒక అందులోనే ఉండాల్సి వస్తుంది. మనకు తెలీదు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అయినా ఏమంటే, ఓన్లీ బయట మనం ఎలా ఉంటాం అంతే. వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత అది కూడా కొన్ని చాలా ఉంది ఇంత పెద్ద మ్యాటర్. సో పేరెంట్స్ డెత్ అయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్ ఇంట్లో మా అంకల్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ టార్చర్ వల్ల బయటకు వచ్చేసాను, ఆ తిట్టడం అవన్నీ. అంటే కాదు మేము అంటే ఫస్ట్ మీరు బీబీఎం చేసేటప్పుడు అసలు ఇండస్ట్రీ అని అనుకోలేదు. అంటే అమ్మా నాన్న వాళ్ళు అందరూ ఉండేటప్పుడు అసలు తెలీదు. బీబీఎం యాక్చువల్లీ నాది ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. సో తర్వాత ఎలాగెలాగో కొంచెం కరెస్పాండెన్స్ లో అన్ని కట్ చేసి కొంచెం అంటే అడుగుతున్నాను అంటే ఎలా అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? మనం టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము యాక్చువల్లీ ధర్మస్థలం. మేము మీరు ధర్మస్థలం వెళ్ళి మనం వచ్చినప్పుడు ఇది జరిగింది. యాక్చువల్లీ ఏమైందంటే మన ఇలా వెళ్ళినప్పుడు ఆ రూట్లోనే మన ఇల్లు ఉంది. మా నాన్న ఏం చెప్పారు, ఇక్కడ నా ఫ్రెండ్ కొలీగ్ ఉన్నారు. సో ధర్మస్థల ప్రసాదం అంటే తెలుసు కదా అందరికీ, మనం పంచుతావు కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇచ్చేసి రిటర్న్ వెళ్దామా అని అది వెళ్ళినప్పుడు, సో ఇది యాక్సిడెంట్ అయింది. మేబీ అక్కడ వెళ్ళకుండా మన ఇంటికి నేను ఈ పార్టీకి అందరూ ఉండేవారేమో. అమ్మ నాన్న మీరు అన్న అన్నయ్య సిస్టర్ ఇంట్లో అండ్ అన్నది పాప. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఆఫ్టర్ మీరు కోమాలో ఉన్నారు కదా 1 మంత్ వరకు? యా 32 డేస్ కోమాలో ఉన్నా. అమ్మో 32 డేస్ అసలు. యా అది కూడా నాకు నన్ను లెగ్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. సో హాస్పిటల్లో నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మ కూడా నేను అంత ఒకటి చెప్పాలంటే అమ్మ ఉన్నంత వరకు నేను అమ్మని అమ్మ అని పిలవలేదు. ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచేదాన్ని. అంత ఈగో. మేబీ ఇప్పుడు నాకు అమ్మ అని పిలవడానికి ఎవరు లేరు, వ్రాసి ఉంటుంది కదా. సో అమ్మని చచ్చిపోయిన తర్వాత అప్పుడు నాన్న లేరు అని నాకు ఎప్పుడు తెలిసిందో మ్యాటరు, అప్పుడు ఐ వెంట్ కోమా. ఆ షాక్ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు వెళ్ళేది, అప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నా. సో నాన్న లేరు అన్న అసలు తీసుకోలేకపోయారు. యా బికాజ్ నాన్న నాన్న ఓన్లీ నా లైఫ్. సో నేను అమ్మ కూడా అటాచ్మెంట్ లేదు అంత. నా అమ్మ కూడా లేని ఉండగలను. సో యా ఇప్పుడు తెలుస్తుంది అమ్మ వాళ్ళ విలువేంటో. వాళ్ళు ఒక అమ్మాయి అంటే ఒక ఆ లైఫ్లో అమ్మ వాళ్ళది ఏమంటారు పాత్ర ఎంత ముఖ్యమని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు. సో నాన్నగారికి మీకు అటాచ్మెంట్ అంటే లైక్ చిన్నప్పటి నుండి? అవును. బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ చెప్పండి నాన్నగారితో మీకున్న షేర్ చేసుకొని. బెస్ట్ అంటే ఇవి చాలా ఉన్నాయి అందులో చెప్పడానికి. యా నేను సెకండ్ పీయూలో నాకు కొంచెం అప్పుడు ఫ్రెండ్స్ పార్టీస్ అవన్నీ ఎక్కువ. నాకు ఎక్కువ అంటే పార్టీ అంటే అలా కాదు, అప్పుడు ఏం ఉంటుంది నాకు అప్పుడు తెలీదు. పార్టీ అంటే బయట తిరగడము, ఈ నార్త్ ఈస్ట్ అని వస్తారు కదా వాళ్ళతో పాటు తిరగడం ఎక్కువ. సో నేను వన్ డే వాళ్ళతో పాటు పార్టీగానే వెళ్ళిపోయా సీదా. బట్ నేను నాన్న దగ్గర బాండింగ్ ఎలా ఉండినా ఏమి జరిగినా కూడా ఐ యూస్ టు టెల్, ఏం జరిగినా చెప్పేస్తాను, అది ఎలా మ్యాటర్ అయినా చెప్పేస్తాను. ఈవెన్ బాయ్స్ ఎవరైనా కన్ను కొట్టారా, నాన్న ఇలా కొట్టారు, నాన్న డాష్ ఇచ్చా అంటే అన్నీ ఫ్రెండ్లీగా ఉండేది. సో నాన్నకు అంత నమ్మకం, అన్నీ చెప్పేస్తానని ఆ నమ్మకం. సో వన్ డే వి వెంట్ ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళిపోయాను. నాకు తెలీదు ఫ్రెండ్స్ ఎలా ఉంటారేనో. నార్త్ ఈస్ట్ ఈ చింకి పొంకి అంటారు కదా, వేరే దేశం నుంచి వేరే కంట్రీ నుంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయా. అక్కడ కొంతమంది ఏమంటారు అది చెప్పకూడదు లేదు నాకు తెలీదు, డ్రగ్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. మాకు తెలియదు అప్పుడు ఏంటని. సో నేను కూడా నాకు ఇవ్వు అని నేను తీసుకుని మళ్ళీ నాన్నకి కాల్ చేశా, ఎక్కడున్నావమ్మా అని అడిగినప్పుడు నేను ఇలా ఇలా నాన్న ఇలా ఇలా చెప్పాను. అది ఇలా ఇలా నాన్నకి తెలిసింది.
సో నాన్న నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. సో లొకేషన్ అవన్నీ షేర్ చేసిన తర్వాత ఇక హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు. వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికీ రేపు అందరూ ఇంటికి రండి అని చెప్పేసి ఏం తిట్టలేదు ఏం లేదు తీసుకుని వెళ్ళిపోయారు. కొంచెం అప్పుడు హెల్త్ ఇష్యూస్ అయింది. నెక్స్ట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి తిట్టలేదు, ఏమీ నా మీద కోపం చూపించలేదు. నాకు వాళ్ళకి చెప్పారు, మీరు వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్నారు, మీ పేరెంట్స్కి మీరు ఏమి ఇస్తున్నారు, సో చూసుకోండి లైఫ్ మీకు కావాలా వద్దా అని వాళ్ళకి అన్నీ చెప్పేసి. ఎందుకంటే నాన్నకి కూడా తెలుసు వేరే వాళ్ళకి ఇప్పుడు మనం బుద్ధి చెప్పాలని మాకు అంత రైట్స్ ఉండదు. ఎవరిదో కూతురు ఎవరో కొడుకు వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతారు. సో వాళ్ళకి అంతే చెప్పేసి ఇంటికి పంపించారు. నాకు ఒకటే చెప్పారు, ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా నీకు బ్లాక్ మార్క్ అనేది ఒక ఉండకూడదు. నువ్వు నేను ఈరోజు ఉంటా రేపు అంటే మనకి ఆల్రెడీ ఏజ్ అయింది, సో ఉంటావా లేదా మాకు తెలీదు. ఎప్పుడు కూడా నిన్ను ఎవరు ఇలా ఫింగర్ చూపించి మాట్లాడకూడదు, సో చూడు నువ్వేం చేస్తావు అని. సో అది ఇప్పుడు వరకు నాకు అలాగేనే ఉంది. సో ఇది తప్పు ఇది తప్పు అది ద బెస్ట్ మెమోరీ. ఆ ఇంటికి వచ్చి తిడతారో కొడతారో అన్న భయము అన్నీ ఉల్టా అయిపోయింది. అక్కడ నీట్గా కూర్చోబెట్టి అది వాళ్ళు చెప్పిన ఆ మాట నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉంది. సో ఆ మాట ద్వారానే నేను ఈరోజు నన్ను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఒక బ్లాక్ మార్క్ లేదు. ఇప్పుడు నాకు తెలిసినట్టు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఉన్నవారే బ్యాడ్ ఉన్నారు, అది మీకు తెలిసే ఉంటుంది, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇప్పుడు ఎవరు లేరు అడగడానికి, ఎవరు లేరు, నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా నవ్వన్. సో బట్ ఆ మైండ్కి వెళ్ళట్లేదు, నాను నా లైఫ్ చూసుకోవాలి నిలబడాలి. సో మేబీ నాన్న చెప్పిన ఒక్క మాట అది లైఫ్ లాంగ్ ఉండిపోయింది. సూపర్. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ అయినా సరే నాన్న. వితౌట్ నాన్న ఏ డాటర్ ఉండలేదు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ నాన్న కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటారు డాటర్. కొడుకు ఎలా ఉన్నా కూతురే కావాలి నాన్నకి కూడా, నాన్న కూతురు అంటారు ప్రతి ఆడపిల్లని కదా. ఎగ్జాక్ట్లీ. సో నో మోర్ అని తెలియగానే మీరు 32 డేస్ కోమాలో ఉన్నారు. అది కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కీర్తి గారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే ఉండి ఉంటారు. ఆ ప్లేస్కి వెళ్ళిన నాన్న గుర్తు రావడం అంటే మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఉండేవాళ్ళు, ఎలా సఫర్ అయ్యేవాళ్ళు? నాకు కోమ నుంచి బయటకు వచ్చిన రోజు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను చెప్పలేదు. నేను నా కళ్ళు ఓపెన్ చేసినప్పుడు నేను యాక్చువల్లీ మా అంకల్ ఇంట్లో ఉన్నా, మ్యాంగ్లూర్లో ఉన్నా. అప్పుడు అన్నీ మర్చిపోయి ఉంటుంది కదా, మళ్ళీ నేను రావాలి అని ప్రజెంట్ రావాలన్న టైం పడుతుంది. బికాస్ కోమా అన్నీ డెడ్ బాడీ లెక్క ఉంటుంది కాబట్టి. సో వన్స్ కాన్షియస్ వచ్చిన తర్వాత ఐ లిటరలీ మా ఐస్ ఆర్ సర్చింగ్, ఎక్కడ మా నాన్న, ఎక్కడ అమ్మ, ఎక్కడ అన్న, నా ఫ్యామిలీ ఎవరు లేరు కదా, నా ఇంట్లో లేను కదా. సో లిటరలీ నాకు అంటే ఇంకా అది గుర్తుకు రావట్లే వాళ్ళు లేరు ఇక్కడ అనేది. సో వన్స్ అది అన్ని రివెండ్ అన్నీ వచ్చిన తర్వాత ఆ సిచ్యుయేషన్ ఆ టైం ఎవ్వరికీ రాకూడదు, అది తీసుకోవడానికి కష్టమైపోయింది. ఐ లిటరల్లీ అరవాలి, ఏడవాలి, నా వల్ల కావట్లే. బట్ అక్కడ నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అంకల్తో అంత నాకు బాండింగ్ అంత లేదు, అండ్ నడవడానికి కావట్లే. లిటరల్లీ మా లెగ్ ఆర్ హ్యాండ్ లైక్ దిస్ ఇంత అయిపోయింది, స్కెల్టన్ లెక్క అయిపోయింది. బికాస్ 32 డేస్ పడుకునే ఓన్లీ లిక్విడ్ పోతూ ఉంటుంది, ఏమీ తెలీదు కాబట్టి. లిటరల్ ఇలా నేను ఇలా కూర్చోవాలంటే నాకు ఎవరిదైనా సపోర్ట్ కావాలి. సో నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏడవడానికి కూడా అవ్వట్లేదు. సో ఆ టైం ఎవరికి రాకూడదు, మా ఎనిమీ కూడా రాకూడదు. సో కొన్ని డేస్ అయిన తర్వాత కొంచెం బట్ ఎప్పుడు నాకు కొంచెం నడవగలను అన్నప్పుడు ఇలా అంబేగాల్లో చేసుకొని బయటకు వెళ్ళి దూరంగా వెళ్ళి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అర్చికి అది జోరుగా అర్చేస్తే ఏదో ఒకటి
ఎందుకు ఇలా చేశారు దేవుడు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా అలాగేనే ఉంది ఆ క్వశ్చన్ మార్క్. మన ఫ్యామిలీలో ఒక్కళ్ళు మిస్ అయితేనే మనం తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఎంటైర్ ఫ్యామిలీని మనం మిస్ అయిన తర్వాత పెయిన్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నాది, ఏం చెయ్యాలి నేను? ఓకే, వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తారు, ఫైన్, బట్ నా డిసిషన్, నా సొంత, నా లోపల ఏం జరుగుతుంది నేను చెప్పుకోవడానికి ఎవరైనా కావాలి కదా. సో అది చాలా బయట రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటే నాకు అన్నీ రివైండ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఏమేమి జరిగింది. ఎందుకు ఇప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్ అందరూ చనిపోతే అది మర్చిపోతాం మనం, పెద్దదైన తర్వాత ఏజ్కి వచ్చిన తర్వాత మర్చి 1 or 2 years ఉన్నప్పుడు చచ్చిపోతే ఏం అనిపించదు. బట్ మనకు అన్నీ తెలుస్తుంటుంది 17 ఇయర్స్ పేరెంట్స్ అంటే 17½ అనుకుంటా, అప్పుడు అన్నీ కళ్ళ ముందనే ఉంటుంది, మర్చిపోవడానికి ఏం ఉండదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కదా. సో హౌ అని ఇఫ్ ఇన్ కేస్ ఆ గాడ్ కనిపించి టైం లైన్ బ్యాక్ తీసుకెళ్తే ఫస్ట్ మీరు ఏం అడుగుతారు, మీరు ఏం కోరుకుంటారు? ఫస్ట్ మా నాన్న వచ్చేయాలి అని కోరుకుంటారు. నాన్న వచ్చేస్తే ఫస్ట్ నాన్నతో ఏం మాట్లాడేస్తారు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాయి ఇన్ని రోజులంతా, క్వశ్చన్స్ ఏముంటుంది అన్నమాట.